नमस्ते लाटी वार्तलकु स्वागतं नेनु मुरळी मुंदुगा मुख्यांशालु मंत्री केटीआर राष्ट्र प्रणालिका संघ उपाध्यक्षुलु विनोद कुमार पर्यटन सदर्भंगा एर्पाट्लु परिशीलिंचिन जिला कलेक्टर कृष्ण भास्कर जेडपी चेयरपर्सन न्यालकोंड अरुण राघवरेड्डी नर्सरीलो कलुपु मोक्कलु लेकुंडा चूडालि पारिशुद्ध्य निर्वहणलो अश्रद्ध बीडालि जिला अदनपु कलेक्टर बी सत्यप्रसाद దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తా అన్నారు ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ పట్టణంలోని విలువైన లేఅవుట్ స్థలాలను అమ్ముకుంటున్న అధికారులు చైర్పర్సన్ గాని పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కౌన్సిలర్ల నిరసన తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సీఎం కేసీఆర్ నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రుద్రంగ ఎంపీపీ గంగన్ స్వరూపారాణి తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి వారి జీవితాల్లో గుణాత్మక మార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు సీఎం దళిత సాధికారిత పథకాన్ని ప్రకటించి మొదటి దశలో 1200 కోట్ల రూపాయలు ప్రకటించినందుకు గాను మరియమ్మ లాకప్ డెత్ విషయంలో తక్షణమే స్పందించి దళితుల ఆత్మస్థైర్యాన్ని పెంచినందుకు గాను దళిత మేధావుల ప్రొఫెసర్లు ప్రగతి భవన్లోని సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలోని ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నామని సాగునీటి రంగం వ్యవసాయ రంగం సహా గ్రామీణ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకున్నామని అన్నారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజేందర్ మాదిక విద్యావంతుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బి కుమార్ బంధు సొసైటీ అధ్యక్షులు పుల్లెల వీరాస్వామి మాదిక విద్యావంతుల వేదిక అధ్యక్షులు డాక్టర్ జాన్ సిబి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఉద్యోగ సంఘం వినతి మేరకు ఆలయ ఓపెన్ స్లాబ్లో ఉద్యోగులకు వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించారు రాజన్న ఆలయ ఉద్యోగ సంఘం వినతి మేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సూచన ప్రకారం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆలయ ఓపెన్ స్లాబ్లో ఉద్యోగులకు వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించినందుకు స్థానిక వైద్యాధికారి మహేష్ రావు గారికి ఉద్యోగ సంఘం అధ్యక్షులు ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇక్కడ
ముస్తాబాద్ ఇంద్రమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని పలుమార్లు గ్రామ సర్పంచ్కి పాలకవర్గం అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇంద్రమ్మ కాలనీ 13 ఎకరాల స్థలంలో 192 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందించారని కాలనీలో సీసీ రోడ్ డ్రైనేజీ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని పలుమార్లు గ్రామ సర్పంచ్కి వార్డు సభ్యులకి అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని అన్నారు. గ్రామ పంచాయతీ నిధులు 2 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న కాలనీలో అభివృద్ధి చేయాలని అన్నారు. గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులను నచ్చజెప్పి త్వరలో సీసీ రోడ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, బుర్రా రాములు, గౌడ్, భాను మహేష్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 190 ప్లాట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడ సీసీ రోడ్లే కానీ డ్రైనేజ్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు, అనారోగ్యాలకు గురవుతున్నారు. వెంటనే కావాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఇంద్రమ్మ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, మరి నీళ్లు, మరి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ, వెండి తెలంగాణ ఎంత అన్న కేసీఆర్ కేటీఆర్ మరి వాళ్ళ సోకులు సొమ్ము తప్ప వేరే ప్రజల గురించి ఆలోచించిన దాఖలా లేవు. రోడ్డు మీదకి ఎప్పుడొచ్చినా చేతులు ఊపుకోతురు. నెలలేస్తాం, 2 నెలలేస్తాం, 2 నెలల టైం ఇచ్చారు. ఆ గడ్డి మొత్తం అలము ఇంత ఇంత పెరిగింది, పెరిగి మొత్తం పాములు దోమలు, ఆ మురుగు నీరు ఎటు ఒక దోమలతో వశమై రోగాలు బారిన పడుతున్నారు. డ్రైనేజ్ ఏ విధంగా తలతల మెరుస్తుందో ఈ ఇంద్రమ్మ కాలనీ కూడా అట్లే మెరిసేటప్పుడే మీరు డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్కి రావాలి. మీరు నిన్న ఆ ఇంద్రమ్మ కాలనీని వర్తించుకోక డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ అయితే మాత్రం మిమ్మల్ని అట్టుకుంటాం. అంత అవసరం అంటే కోడిగుడ్లతో సీపీరాటలతో మీకు స్వాగతం పలుకుతామని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో తెరాస యూత్ అధ్యక్షులు తేనేటి దినేష్ రెడ్డి విద్యుత్ షాక్తో మృతి చెందారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన తేనేటి దినేష్ రెడ్డి 30 పొలం నీరు పెట్టడానికి పొలం వద్దకు వెళ్లగా కరెంట్ లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్పై ఫీజ్ వైర్ పోయిందని, ఫీజ్ వైర్ వేయడానికి ట్రాన్స్ఫార్మర్ హ్యాండిల్ కొడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. తెరాస మండల అధ్యక్షులు సురేంద్రరావు కుటుంబ సభ్యులను కలిసి వారి మనోధైర్యం చెప్పి పార్థివ దేహంకు తెరాస కండువా కప్పి నివాళి అర్పించారు. తేనేటి దినేష్ రెడ్డి చిన్నతనంలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో కులవృత్తిలో భాగంగా గున్నాల దేవగౌడ్ తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వారి కుటుంబానికి మండల గౌడ్ సంఘం మృతుని భార్యకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గౌడ్ సంఘం నాయకులు మాట్లాడుతూ గీత కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వం నుండి వచ్చే ఎక్స్గ్రేషియా అందం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల గౌడ్ సంఘం అధ్యక్షులు బైరి నర్సాగౌడ్, ఉపాధ్యక్షులు కొండ యాదగిరి గౌడ్, కదిరే సత్తయ్య, గున్నాల వెంకటస్వామి గౌడ్, ఉప సర్పంచ్ గున్నాల నాగరాజు, చీకోడ్ గౌడ సంఘం అధ్యక్షులు గున్నాల శ్రీనివాస్ గౌడ్, కొత్తకొండ ఎల్లమ్మ గౌడ్, గున్నాల రమేష్, పెద్దోళ్ల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దానికి తోడుగా ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషియా ఈ మధ్యలో కొంత ఆగింది. నిన్ననే నేను ఫేస్బుక్లో ఇట్లా చూడడం జరిగింది.
గౌడ సంఘ సభ్యులు ఇట్లా వాళ్ళందరూ పోయి మన మంత్రి గారిని కలిసి ఎక్స్ప్రెస్ చే తొందర రావాలని కోరడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా కోరితే ఖచ్చితంగా ఒప్పుకుంటుందని ఆశ భావం ఉన్నది. కాబట్టి మీ ఇక్కడికి వచ్చి మన మండల సభ్యులు వచ్చి ఇచ్చుడు చాలా ఎంతో కొంత వాళ్ళకు ఆర్థికంగా ఇవ్వడాన్ని హర్షిస్తున్నారు. శ్రీగోడ గ్రామంలో ఉన్న 15 తారీఖు నాడు ఉన్నార దేవవాడు ప్రమాదవశాత్తు మన పిల్లలు తీసుకుంటూ తాడిని తెలిపడి అనుకోవడం జరిగిందని ఆయన కుటుంబానికి గౌడ సంఘం మండల ఉత్సవ గౌడ సంఘం నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడం జరిగినది. అలాగే ఈరోజు సీఏ గారిని కూడా కలవడం జరిగినది. గౌరవం కూడా కోరుకుంటున్నాము. అలాగే మన కుల బాంధవులు కూడా ప్రమాదం ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కొంచెం జాగ్రత్త, ఈ వర్షాలు పడ్డప్పుడు కూడా మనం కూడా జాగ్రత్త ఏదో అనుకోకుండా జరిగింది. కాబట్టి గవర్నమెంట్ దేవగౌడ కుటుంబానికి తక్షణ సాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కోనరాపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడిన మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు ఇక్కడ గెలిచి గత 2 సంవత్సరాలుగా కనిపించకుండా పోయాడని, వేములవాడలో రజకుల ఆధీనంలో ఉన్న భూమిని ఆక్రమించుకుని అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కడతామని చెప్పి హాస్పిటల్ ఎక్కడో దేవస్థానం ఆధీనంలో ఉన్న భూమిలో కట్టడం జరిగిందని, ఇది ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రతి గ్రామ సర్పంచ్ గురించి గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు తెలుసని, వారం క్రితం జరిగిన సంఘటనలో భాగంగా బొడ్డు భూమయ్యను దాడి చేసింది, మీ సర్పంచ్ మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీటీసీ భర్త కాదా అని అడుగుతున్నామని అన్నారు. మీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు ఏం చేస్తున్నారో ప్రజలకు అందరికి తెలుసు. మినిస్టర్ల దాకా ఎమ్మెల్యే దాకా భూ కబ్జాలు ఇసుక సిర్సిల నుండి బెంగళూరు పోతుంది, కళ్ళకు కనిపిస్తలేదా? మీరు ఒకవేళ మీరు ఇసుకను కట్టడి చేయాలనుకుంటే ఇదే సిర్సిల నడిపోటున వచ్చి మాట్లాడతా, మీరు నేను ఇద్దరమే కలిసి మాట్లాడదాం. ప్రజాకోట్టు పెట్టండి, ప్రజలే నిర్ణయిస్తారు. మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి అట్లాంటి పరిస్థితి, వాళ్ళు 2 సంవత్సరాలు కూడా ప్రజలు ఇవాళ ఎమ్మెల్యేని చూసి మాట్లాడి ఎమ్మెల్యేకు వారి వారి సమస్య చెప్పుకోవడానికి నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి మనం చాలా బాధపడాల్సినటువంటి అవసరం మీ పార్టీ పక్షాన, అట్లే మీ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఈరోజు జీ తెలంగాణ జీ రమేష్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అది సరైనది కాదు, అది వెంటనే విరమించుకోవాలి. ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము ఏం చేస్తున్నాం ప్రజల నుంచి, ఇవాళ ప్రజల సంబంధించినటువంటి ప్రజాభివృద్ధి సంక్షేమ పథకాలు, మరి ఇవాళ ప్రజాభివృద్ధి సంక్షేమ విషయం గతంలో రావడం జరిగింది. అనేకమైన సంక్షేమ పథకాలు 100కు దాదాపు 80% మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకే మరి వర్తింపజేసి దాని మీద ఇవాళ ఖచ్చితంగా ప్రజాకూటమి నిర్వహిస్తామంటే మేము ఇలా కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నాం. అట్లానే మీరు ప్రజాభివృద్ధిలో మీరు పార్టిసిపేట్ అయ్యి ఇవాళ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. తప్పితే ఇవాళ అనేకమైనటువంటి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవాళ 100కు దాదాపు 80% ఇవాళ అట్లనే వాగ్దానాలు మిగిలిపోయినాయి. మరి ఆ వాగ్దానాల విషయంలో మీరు శ్రద్ధ చూపి ఆ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మీరు పనిచేయాల్సిందిగా మేము గుర్తు చేస్తూ, మరి ఇక ముందు కూడా ప్రతిపక్షాన్ని పనిగా పెట్టుకుని విమర్శించేటటువంటి విషయాన్ని కూడా మేము ఇటుబలుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్దిపోచం ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్దిపోచం ఆలయానికి మంగళవారం భక్తులు బోనాలతో పోటెత్తారు. బద్దిపోచం అమ్మవారికి భక్తులు బోనాలు మొక్కులు సమర్పించుకుని అమ్మవారిని దర్శించుకుని తరించారు. బోయినపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో 2020-21 సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ కింద స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ఇంటర్వ్యూకు హాజరు కాగా బ్యాంక్ అధికారులు ఇంటర్వ్యూలకు హాజరైన వారి సర్టిఫికెట్లు పరిశీలించి వారు దరఖాస్తు చేసుకున్న స్వయం ఉపాధి పథకంపైన వారికి
ఏ మేరకు అవగాహన ఉన్నదని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వయం ఉపాధి పథకంపై అవగాహన కలిగిన వారికి బ్యాంక్ అధికారులు ఎంపిక చేస్తారని ఆయన చెప్పారు. ఇంటర్వ్యూలో బోయినపల్లి యూనియన్ బ్యాంక్ ఆర్డీఓ శివచందన్, కొదురుపాక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సుధాకర్, విలాసాగర్ ఎస్బీఐ మేనేజర్ సతీష్ కుమార్, సిపిఎం నర్సయ్య, జూనియర్ అసిస్టెంట్ భరత్ కుమార్లు ఉన్నారు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్న నిరుద్యోగ యువతి యువకులకు 23 గ్రామాలకు సంబంధించిన 144 అప్లికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇంటర్వ్యూ కండక్ట్ మండల స్థాయి కమిటీలో బ్యాంక్ మేనేజర్ యూనియన్ బ్యాంకు, బోయినపల్లి, కుదుర్పాక డక్కన్ గ్రామీణ బ్యాంకు, విలాసాగర్ ఎస్బీఐ బ్యాంకు మేనేజర్లు, అదేవిధంగా ఐకేపీ ఏపీఎం అదే టీం ద్వారా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వేములవాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లో జాడే లేదని, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామన్నారు కానీ ఇంకా ఆ భూమిని పంపిణీ చేయలేదని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు లేకపోవడం వలన ఎక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయి ఉన్నాయని, దేవాలయ అభివృద్ధికి నిధులు రాలేదని, వేములవాడలో సమస్యల పరిష్కారానికి పట్టించుకునే నాదుడే కరువయ్యాడని, వెంటనే వర్షాకాలం ప్రారంభమైందని, పెట్టుబడులు పెట్టుకునే సమయంలో రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, సంఘస్వామి యాదవ్, బొడ్డు ప్రశాంత్, పాలకుర్తి శంకరయ్య, లింగంపల్లి మనోహర్, పాలకుర్తి పరశురాములు, సుమిత్ రాకేష్, కొత్తూరు సురేష్ ప్రకాష్, జగదీష్ భరత్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అశ్రద్ధ వీడాలని, ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీలు, రోడ్లు శుభ్రం చేయించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వేములవాడ పట్టణంలోని మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదేశించారు. నర్సరీలో మొక్కల పెంపకంపై అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కలుపు మొక్కలు తొలగించాలని, సమర్థవంతంగా నర్సరీ నిర్వహణ చేపట్టాలని సూచించారు. అనంతరం జిల్లల గ్రామ సరిహద్దు నుండి తంగళ్లపల్లి మండల కేంద్రం వరకు రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన ప్లాంటేషన్ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు. సందర్శనలో ఎంపీడీఓ లచ్చాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన నాలుగో విడత పల్లె ప్రగతి విజయవంతం చేయాలని గ్రామ సర్పంచ్లు ఎంపీడీసీలు కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట గోపాలరావు, ఎంపీడీఓ రమాదేవ్ హాజరయ్యారు. సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ గ్రామాల్లోని మొక్కలు నాటి తుప్పుబట్టిన ఇనుప స్తంభాలు, లూజు వైర్లను సరిచేయడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, చెత్త కుప్పలను తొలగించడం, ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయడం, సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రవణం స్ప్రే చేయించాలని, పల్లె ప్రగతి నాలుగో విడత విజయవంతం చేయాలని తెలిపారు. గ్రామంలోని వైకుంఠధామం కాంపౌండ్ చుట్టూ మొక్కలు నాటడం గ్రామాలని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలని, ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని, అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలని కోరారు. పచ్చదనం పరిశుభ్రత పల్లె ప్రగతి అంటే గ్రామంలో ఉన్న ఆ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆ గ్రామంలో చెట్లు పెంచుకోవడం, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడం, గ్రామాన్ని అందంగా ఉంచుకోవడమే ఈ యొక్క మన మండలానికి కూడా డిపిఓ గారు అక్కడే చెప్పిన మామంగట్టే డంపింగ్ యార్డు, ప్రకృతి వనం, ప్రభుత్వం చెప్పే అన్ని పనులు కూడా చేసుకుందాం. ఈసారి తప్పకుండా మండలాన్ని సరే అవార్డు అనేది వస్తే మంచిది, కానీ మండలాన్ని మనం ఆదర్శంగా ఉంచుకొని మన ప్రజలను సంతోషంగా ఆరోగ్యకరమైన మండలంగా చేస్తున్నామని తెలియజేసుకుంటూ దీనికి ఇది అందరి భాగస్వామ్యం కావాలి. ఇటు సర్పంచులు, ఎంపీడీసీలు, సెక్రటరీల పాత్ర బాగుండాలి. మేమైనా చెట్టు పెడతాం. ఇందాక తమ్ముడు కూడా ఎలక్ట్రిసిటీ గురించి అడిగారు. ఎలక్ట్రిసిటీ అనేది అన్ని గ్రామాలలో ఇబ్బంది ఉన్నటువంటి సమస్య. ఆ సమస్య ఇవాళ విలేజ్ దిగినప్పుడు విలేజ్లో దాన్ని ఎక్కడే సమస్య ఉందో దాన్ని నోటి చేసి పెట్టుకొని అందరం కలిసి దాన్ని మంత్రి గారి దృష్టిగా, కలెక్టర్ గారి దృష్టిగా తీసుకుపోయి అది సాల్వ్ అయ్యేంగా విధంగా చూసుకోవాలని చెప్పేసి అందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా. మన మండలము అవార్డు వచ్చే లాగా కూడా ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. ఎందుకంటే మీ అందరూ ముందు వరుసలు ఉంచాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేములవాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ఎల్లమ్మను దర్శించుకున్నారు. తదనంతరం గౌడ సంఘం పెద్దలు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ను సన్మానించారు. కోనరావుపేట మండలం మల్క్పేట గ్రామంలోని గురువారం రోజున మంత్రివర్యులు కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పర్యటించనున్నారు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి కలిసి ముందస్తు ఏర్పాట్లు పరిశీలించారు. వీరి వెంట ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, సర్పంచ్ ఆర్ఏ లత, డిపిఓ రవీందర్, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ, తెరాస మండల అధ్యక్షులు రాఘవరెడ్డి పాల్గొన్నారు.
కోనరాపేట మండలం బావసాయిపేట గ్రామంలో దళితులపై దాడి చేసిన సర్పంచ్ మాజీ ఎంపీడీసీలను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ దళిత ప్రజా సంఘాలు కలెక్టరేట్ను ముట్టడి చేశారు. దళితులపై దాడి చేసిన సర్పంచ్ మాజీ ఎంపీడీసీలను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని తీసుకువెళ్తామని దళిత ప్రజా సంఘాలు హెచ్చరించారు. వీరికి మద్దతుగా నిలిచిన జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డిని పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. పన్నెండు వందల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో మరే దళితులే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాన్న కేసీఆర్, మరే వారి యొక్క కొడుకు కేటీఆర్ ఇలాకా రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకటా రెండా ఎన్నో దళితులపై దాడులు చేయడం ఇది సిగ్గుమాల చర్య. మరే కేటీఆర్ కు ఇది తెలియదా? మరే గుండాలను పోషించే ఈ కేటీఆర్ ఈ ఇలాకాలో దళిత వ్యతిరేకిగా ఇలా కనబడుతున్నట్టుగా కనబడుతున్నది. మనం గతంలో చూసినట్టయితే రామోజీపేటలో సర్పంచ్ టిఆర్ఎస్ ఉంటాడు, దళితులపై దాడి జరుగుతుంది, అల్లు కోర్టుకు వెళ్తారు, నాటు అరెస్ట్ తీసుకెళ్తారు, ఇట దళితుల మీద దాడి చేస్తారు, దళితుల ఇప్పులు వెళ్ళగొడతారు, మరి దాడి చేసి అవమానం చేసి వాళ్ళు నాటు అరెస్ట్ అంటే కోర్టును కూడా తప్పిదారి పట్టిస్తున్నారు. ప్రశ్న పడతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేరాలను చూసినట్టయితే దళితుల పైన దాడి చేసింది ఉస్కే మాఫియానే. ఉస్కే మాఫియా ఎవరు నడిపిస్తున్నాడు? 12 గ్రామాలు ముంపు గురైతే ఉస్కే మాఫియా నడిపించారు టిఆర్ఎస్ దళారులు. మరి ఆ టిఆర్ఎస్ దళారుల పైఆ స్థాయి నుంచి కొంత మొదలు పెడితే ఇవాళ సర్పంచ్ స్థాయి కూడా ఉస్కే మాఫియా కొనసాగుతుంది. కనుక దానికి వ్యతిరేకంగా ప్రజలు మేము కూలిపోతే మా మీద దాడి చేస్తారా, మా గోడు వినండి అని మొర పెట్టుకుంటే కేసు నమోదు చేసారు. కానీ మళ్ళీ వారికి ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వగానే వాళ్ళు హైకోర్టు నుంచి నాటు అరెస్ట్ అంటే దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసడానికి ఇవాళ కేటీఆర్ ఇలాకాలో పూనుకున్నట్టుగా కనబడుతుంది. మా దళితులు నిన్ను ఎన్నుకున్నది ఇందుకొరకేనా? ఇప్పటికైనా కానీ కనీసం నువ్వు దళితునికి సర్పంచ్ మన సీఎం చేస్తాన్నది అది గంగలబెట్టు. కనీసం దళితుల మీద దారి జరుగుతున్నప్పుడల్లా నీ సోయి తీసుకొచ్చుకొని మాకు న్యాయం చేయి, లేకుంటే నువ్వు దేశ తెలంగాణ యొక్క దళారి ఒక బ్రోకర్ వే అన్నట్టుగా దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున దళిత సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించనున్న 4 విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రుద్రంగి ఎంపీపీ గంగన్ స్వరూపారాణి పేర్కొన్నారు. మండల పరిషత్ అధ్యక్షురాలు గంగన్ స్వరూపారాణి అధ్యక్షతన స్థానిక జడ్పీడీసీ గట్ల మీనయ్యతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి 10 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రణాళికను అనుసరించి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ కార్యదర్శులు పనిచేయాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని గ్రామాలను ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేసి రుద్రంగి మండలాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సుధాకర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సెకండ్, ఇప్పుడైతే ఖచ్చితంగా కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగమని చెప్పాలి. మొత్తంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏ పని అయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండాలని. పోయినసారి కానీ అంతకుముందు పల్లె ప్రగతిలో కానీ మనం చూసుకున్నట్లయితే మనకి 98% అసలు ఇతర ఏ రకాలైనటువంటి జ్వరాలు కానీ రాలేదు. అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో, గ్రామ పంచాయతీల సహకారంతో ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు కూడా అదే రీతిలో కొంచెం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మొక్కలు పెట్టడం అనేది చాలా పెద్ద బాధ్యత సర్పంచులకు. సో వాటిని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేసెస్ ఉంటాయో, సీసీ రోడ్లు పోసిన చోట సైడ్కి ఎక్కడైతే ప్లేసులు ఉంటాయో, గ్రామ పంచాయతీ వాళ్ళు ట్యాంకర్లతో వాటర్ పోస్తున్నప్పుడు ఒక మొక్కకు పట్టేదేదో కిందకి తీసుకొచ్చే టైంలోనే 3 మొక్కలకు కూడా నీళ్లు సరిపోతాయి, మొక్కలు కూడా బతికిపోతాయి. సో అది కూడా ఆలోచించండి. మెయిన్గా దాదాపుగా ఇప్పుడు ఒక 90% అయితే బావులు అన్నీ లేవు. ఇంకెక్కడన్నా ఒకటి రెండు ఇందాక జడ్పీటీసీ గారు చెప్పినట్టుగానే ఇంకా ఎక్కడైనా ఉమ్మడి మండల గ్రామంలో కానీ ఉన్నట్లయితే అది గుర్తించండి. పాడుపడిన బావులను మాత్రం తీసేయండి. ఇంకొకటి బోర్లు వేసినాయి అయితే నిజంగానే చాలా ప్రాబ్లం అయింది.
వేములవాడ మున్సిపల్ సర్వసభ్య సమావేశం వాడివేడి చర్చలతో అట్టుడికిపోయింది. పట్టణంలోని విలువైన లేఅవుట్ స్థలాలను ఆక్రమించుకుని అమ్ముకుంటున్న అధికారులు కానీ చైర్పర్సన్ కానీ పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. గతంలో పాలకుల అండదండలతో లేఅవుట్ స్థలాలను ఆక్రమించినా పట్టించుకోలేదని, అన్నిటిపై విచారణ జరిపి ఆ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒకవైపు పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న మున్సిపల్ ఉద్యోగి మాత్రం ఎజెండా చదువుకుంటూ పోవడం గమనార్హమని బీజేపీ కౌన్సిలర్లు లేవనెత్తిన లేఅవుట్ విషయంపై చైర్పర్సన్ స్పందించి ఒక కమిటీ వేసి విచారణ చేపడతామని వెల్లడించినా సరైన సమాధానం లేదంటూ వినకుండా బైఠాయించడంతో ఎజెండా పూర్తిగా చదివించి ఆమోదంగా ప్రకటించి సభను ముగించారు. సమావేశంలో చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, కమిషనర్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.